ఊరువాడ ఏకమైంది, జై అమరావతి అని నినదిస్తోంది. నిన్నటి వరకు ఇంటి నుంచి బయటకు వచ్చే అలవాటు లేని మహిళలు సైతం రాజధానిగా అమరావతి ఎందుకుండాలో అనర్గళంగా చెప్పగలుగుతున్నారు. చిన్నపిల్లల్లో సైతం భవిష్యత్పై చైతన్యం వచ్చింది. రోజువారీ పరిణామాలను విశ్లేషించుకుంటూ ఉద్యమ దశ దిశ మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా తాము అంతకంటే మొండిగా ముందుకెళ్తామంటున్నారు. శాంతియుతంగా సాగుతున్న తమ పోరాటాన్ని మరింత రెచ్చగొట్టేలా చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. ఊరు వాడ ఏకమైంది, జై అమరావతి అని నినదిస్తోంది. నిన్నటి వరకు ఇంటి నుంచి బయటకొచ్చే అలవాటు లేని మహిళలు సైతం రాజధానిగా అమరావతి ఎందుకుండాలో అనర్గళంగా చెప్పగలుగుతున్నారు. చిన్నపిల్లల్లో సైతం భవిష్యత్పై చైతన్యం వచ్చింది. రోజువారీ పరిణామాలను విశ్లేషించుకుంటూ ఉద్యమ దశ దిశ మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా తాము అంతకంటే మొండిగా ముందుకెళ్తామంటున్నారు. శాంతియుతంగా సాగుతున్న తమ పోరాటాన్ని మరింత రెచ్చగొట్టేలా చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులు వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. మందడంలో రైతులు మహిళలు ముఖానికి మాస్కులు ధరించి నిరసనలో కూర్చున్నారు. అలాగే దీక్షా శిబిరం వద్ద పళ్ళు అమ్మారు. 78 రోజులుగా ఆందోళనలు చేయడం వల్ల ఉపాధి కోల్పోయామని, మానసికంగానూ తీవ్రమైన క్షోభ అనుభవిస్తామన్నామని రైతులు అంటున్నారు. ముఖ్యంగా నిరుపేదలైన దళితుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, ఓవర్ టు యూ. ఉదయశ్రీ, మొత్తానికి 78 రోజులకు చేరింది రాజధాని రైతుల ఆందోళన. 78 రోజులుగా వాళ్ళైతే ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఉంచాలని ఏకైక డిమాండ్తో ఆందోళన చేస్తున్నారు. ఇవాళ 78 రోజు కూడా మందడంలో వినూత్న నిరసనలు తెలిపారు రాజధాని రైతులు. మొహాలకు మాస్క్ తగిలించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైరస్ మాకు తగలకుండా ఉండాలని మాస్కులు ధరించామన్నారు. అలాగే దళిత మహిళలు కూడా ఫ్రూట్స్ అమ్మి నిరసన తెలిపారు. 78 రోజులుగా ఉపాధి కోల్పోయామని శిబిరంలోనే ఫ్రూట్స్ను కూడా అమ్మడం జరిగింది. నేపథ్యంలో మనతో ప్రస్తుతం మనం మందడం దీక్షా శిబిరంలో ఉన్నాం. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. చెప్పండి, 78 రోజులకు చేరిన మీ ఆందోళనలు ఏం చెప్తారు ప్రభు? 78 రోజులకు చేరినా, 100 రోజులకు చేరినా మా మొర ఆలకించే నాయకుడు ఎవరు కనిపించట్లేదండి మాకు. మేము ఉద్యమాలు ఎన్నాళ్ళు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు అవుతున్నాయి. రోజు రోజుకి కూడా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి మాకు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 9 వచ్చిన వాళ్ళం, సాయంత్రం 6 ఇళ్ళకి వెళ్తున్నాం కదా, కూర్చుంటున్నాము. కూర్చొని ఇంటికి వెళ్ళేటప్పటికి నీరసాలు వస్తున్నాయి. మళ్ళా రాత్రిపూట టాబ్లెట్లు వేసుకోవటం, మళ్ళా లేకపోవటం రావటం, ఇవే సరిపోతున్నాయి. మరి మంత్రి గారు వెళ్తుంటే మమ్మల్ని చూడకూడదని చెప్పని అడ్డం పెట్టుకుని వెళ్తున్నాడు. ఇందాక కూడా మా ముందుగానే వెళ్తున్నాడుగా, మరి ఆపుకొని మరి అసలు ఏంటమ్మా ఎందుకు చేస్తున్నారు, నేనేమన్నా మీకు లోపం చేశానని మాట మమ్మల్ని అడగొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎందుకు అడగట్లేదో కూడా తెలియట్లేదు. మళ్ళీ నిన్న ఇవాళ వచ్చారు, ఇంకా అయిపోయింది, మళ్ళా రేపు క్యాబినెట్ మీటింగ్ అంటారు, మళ్ళీ అప్పుడు తీయాలంటారు. అందుకని చెప్పని మేము ఈ నిరసనలు, ఆయన మూడు రాజధానులు కాదమ్మా ఒక్క రాజధాని ఉంచుతాను అనేంతవరకు కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తానే ఉంటామండి. జై అమరావతి, జై జై అమరావతి. 13 కోట్ల ప్రజల కోసం మేము రాజధానికి భూములు ఇచ్చామమ్మా. ఈ రాష్ట్రం 13 జిల్లాల ప్రజల కోసం అని మేము రాజధానికి భూములు ఇచ్చాము. మేము రాజధానికి భూములు ఇచ్చి మేము బడే బాధలు, మా బాధలు చూస్తున్నారు. మేము 78 రోజులు మిట్టి చేస్తున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్కి సెంటు భూమి ఇవ్వకండి. మా బాధలు చూసి మీకు కూడా అయ్యే బాధలు వస్తాయి, ఎవరు కూడా సెంటు భూమి ఇవ్వకండి. జై అమరావతి, జై జై అమరావతి. చూస్తున్నాం మొత్తానికి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నారు. చెప్పండి అమ్మ, 78 రోజులు అయింది, ప్రతిరోజు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కూడా వెళ్ళాడు, కానీ పట్టించుకోని పరిస్థితి? మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, చూడట్లేదు,
వచ్చి సమాధానం చెప్పాలి కదా. ఏ సమాధానం చెప్పకుండా ఎన్నాళ్ళు కూర్చోవాలి, ఎన్నాళ్ళు చేయాలి, ఈ ఉండే అసలు కూకొని కూకొని ఇదవుతుంది కానీ ఏమి పట్టించుకోవట్లేదు. వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు వెనక్కు పోండి అంటున్నారు కానీ ఎన్నాళ్ళు చేయాలో. పిల్లలకు చదువులు కానీ ఉద్యోగాలు కానీ డబ్బులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత ఇదవుతున్నాము, ఎంత అల్లాడిపోతున్నాము తెలవట్లేదు. డబ్బుల కోసం పిల్లలకు ఇవ్వాలి, ఉద్యోగాలకు డబ్బులు ఇవ్వటానికి కూడా లేక అల్లాడిపోతున్నా కూడా నువ్వు అసలు లెక్క చేయట్లేదు. వచ్చి పలకరించి ఏంటి దేనికి మీరు కూర్చున్నారు అడగొచ్చు కదా. అసలు ఏం అడగకుండా ఏం మాట్లాడకుండా వెళ్తే ఎన్నాళ్ళని కూర్చోవాలి, ఎన్నాళ్ళని చేయాలి, ఏమీ తెలవట్లేదు. భయమేస్తుంది మనుషులకి, అసలు వస్తాడా రాడా కూడా తెలవట్లేదు. ఏ సమాధానం చెప్పాలి కదా, చెప్పకుండా ఈ వదాన్ని కూర్చోబెడుతున్నాయంటే ఏమనుకోవాలి ఏంటో. పిల్లలేమో అల్లాడిపోతున్నారు, అమ్మమ్మ మా పరిస్థితి ఏంటి అమ్మమ్మ అని అడుగుతున్నారు పిల్లలు ఈరోజు. ఏం చేద్దామయ్యా, ఎలాగోలా చూస్తామయ్యా అని చెప్పి ఎంతవరకు ఊరు పెట్టినా కూడా ఆగకుండా ఇదైపోతున్నారు. అసలు ఏ సమాధానం చెప్పడు, వచ్చి చెప్పండి ఒక్కసారి వచ్చి చెప్తే మాకు కూడా తృప్తిగా ఉంటుంది కదా. ఏమి అనుకోకుండా ముని కనపడి ఏంటి ఏం చేస్తున్నారు దేనికి కూర్చున్నారు అని అడగొచ్చు కదా. పిల్లలు అల్లాడిపోతున్నారయ్యా, ఒక్కసారి రాయా అని చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. చెప్పు, 78 రోజులైంది మీరు ప్రతిరోజు ఇంకా ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు, కానీ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఏం చెప్తారు? మేము అసలు రాజధాని కావాలనలేదు గండి, రాజధాని కావాలని సంవత్సరానికి 3 పంటలు పండుతున్నాయి. మా భూములు ఖరీదు కల భూములు, మేము రాజధాని కావాలని అసలు ఎవరిని అడగల. భూములు వచ్చి అడిగితేనే మేము ఇయ్యమన్నాము. అటువంటిది ప్రభుత్వం వచ్చి అడిగి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇయ్యమన్నారండి. సరే ప్రభుత్వం చెబుతుంది పిల్లల భవిష్యత్తుకి ఉద్యోగాలకు చదువులకు అన్నీ బాగుంటాయని మేము భూములు ఇచ్చాము. ఇస్తే ఇట చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగేమో ప్రభుత్వం ఇట మారిద్ది ఇట చేస్తారు అని అనుకోలేదు. ఏవో చిన్న వయసు చంద్రబాబు నాయుడు గారి కన్నా బాగా చేస్తాడు, బాగుంటాము, మన బతుకులు బాగుంటాయి అనుకున్నాం కానీ ఇట్ట అనుకోలేదు. మేమేమన్నా ఒక రూపాయి తీసుకున్నామా? మేము భూమి ఇచ్చి ఒక రూపాయి తీసుకోలేదు. ఎన్ని సెంట్లు, ఎకరానికి 35 సెంట్లు ఇస్తానన్నాడు. సర్లే అట్టాగేనా అనుకున్నాము, డెవలప్ చేసి ఇస్తానన్నాడు. ఈ ఉండ 35 సెంట్లకి రేట్ ఉంటుంది, మనం బాగుంటామని అనుకున్నాం కానీ ఇట్ట చేస్తాడు అనుకోలేదు. ఈ ప్రభుత్వం ఇట్ట చేసిద్దని మేము ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. అందరం వేసాము, ఓట్లు గెలిపించాము, గెలిపించినందుకు మాకు ఈ శిక్ష పడింది. మరి ఇట్ట చేస్తా, మరి 3 రాజధానులని ఒక్క మాట తను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే 3 రాజధానులు చేస్తానంటే అసలు 3 సీట్లు కూడా వచ్చాయి కావు ఆయనకి. ఎవరు వేసేవాళ్ళు కాదు, 3 సీట్లు కూడా వచ్చాయి కావు. ఇట్లా చేస్తాడని మేము అనుకోలేదు. ఇప్పటికైనా మరి ఆయన జనం ఇంత బాధపడుతున్నారు, ఇట్లా ఏడుతున్నారు అని తెలుసుకొని ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తే బాగుంటుంది, లేకపోతే రాష్ట్ర పరిపాలన పెట్టండి, మరి ఒక్క సీటు కూడా రాదు నీకు. రాష్ట్ర పాలన పెట్టండి మీకు, మరి వస్తాయేమో సీట్లు చూసుకుందరు. ఇప్పటికైనా జనం చాలా మంది, ఎంతమంది ఏడుస్తున్నారు, రైతులు ఎంతమంది చచ్చిపోతున్నారు. అసలు ఇంత మట్టి కొన్ని కనికరం లేకుండా దయాగుణం లేకుండా చేస్తున్నావు. మీ నాన్నగారే రైతు, మీ నాన్నగారు పాలనలో బాగా చేశాడు, మీ నాన్నగారు పేరు కూడా చెడగొట్టుకుంటున్నావు నువ్వు. మాట్లాడితే పోలీసులు ఏంటిది, మేము ఎక్కడుండాము, అసలు ఏ పాకిస్తాన్లో ఉండాము, ఈ పోలీసులు ఏంటి, ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇట్ట చేస్తున్నారండి. మాకు ఏదైనా న్యాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఓట్లేసి గెలిపించాము, ఒక్కసారి చూడండి అన్నందుకు మమ్మల్ని ఇట్ట చేస్తున్నావు. ఏదైనా న్యాయం చేయాలి మాకు, బాగా చెయ్యి, బాగా చేస్తే మళ్ళీ మీరు గెలుస్తారు. జై అమరావతి. ఏం చెప్తావు ప్రభుత్వానికి? మేము ఇచ్చిన భూములు, రైతులు ఇచ్చిన భూములు 5 కోట్ల ఆంధ్రులకి సమానంగా న్యాయం జరగాలని చెప్పి మేము ఇక్కడ అభివృద్ధీకరణ జరిగి రాజధాని ఇక్కడ స్థిరపడితే మేము దీనికి అభివృద్ధి చేస్తే మా పిల్లలు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసి మాకు భవిష్యత్తులో మిగతా వాళ్ళు కూడా ఇతర దేశాలకు వెళ్లకుండా కూడా ప్రజలందరూ పిల్లలందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసి మేము ఇక్కడ కట్టించిన ఇళ్ళు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వటము ఇవన్నీ కాదు. ఇక్కడ రాజధానిని ఇక్కడే ఉంచుతాము, మేము ఇదే రాజధాని అని ఆయన స్పష్టంగా చెప్పే వరకు కూడా మేము మాత్రం ఈ ఉద్యమం ఆపేది లేదండి. ఇంతవరకు కూడా దీని మీద స్పష్టంగా ఆయన ప్రకటన చేసే వరకు కూడా మేము మాత్రం ఈ ఉద్యమం ఎన్ని రోజులైనా ఇలాగే చేస్తాం. జై అమరావతి.
అమ్మ చెప్పు, ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఒక పక్క మీరు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు, కానీ ఇక్కడ పేదలకు భూమి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. నిన్న నిడమరలో కూడా సర్వే చేయడానికి వచ్చారు. ఎలా చేస్తారండి, ఎలా చేస్తారో? మేము ఆంధ్రప్రదేశ్కి భూములు ఇచ్చాము. మేము భూములు ఎందుకు ఇచ్చామండి? 75 సెంట్లు రాష్ట్రానికి ఇచ్చి 25 సెంట్లు మేము తీసుకున్నామండి. మా బతుకులు, పిల్లల బతుకులు, పిల్లల భవిష్యత్తులు ముందు ముందు ఆలోచించి ఇది డెవలప్ అవుద్ది, కంపెనీలు వస్తాయి, కాలేజీలు వస్తాయి, అన్నీ ఇదవుతుంది అని ఇచ్చాము. మేము భూములు ఇచ్చినందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది. మాకు ఏం చేయాలండి? ఏదైనా సెంట్ అమ్ముకున్నాము కూడా రేట్ లేదండి. మాకు ఈయన లేరు, చచ్చిపోయారు, పిల్లలు లేరు. నా గతి ఏం కావాలండి? అసలు నా గతి ఏం కావాలి? అసలు ఇది చూసాం కదా, మొత్తానికి 78 రోజులైంది. 78 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులైనా ఆందోళనలు అయితే చేస్తాము, వెనక్కి తగ్గమని కూడా రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం 3 రాజధాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ముఖ్యమంత్రి, మంత్రులు ఇక విశాఖ వెళ్ళటం లేదా కర్నూలు హైకోర్టు మార్చడం, ఈ నిర్ణయాలన్నీ ఉపసంహరించుకోవాలి. 33,000 ఎకరాలు ఇచ్చాం కాబట్టి ఇక్కడే రాజధాని ఉంచాలి. అది అమరావతి రాజధానిగా ఉంచే వరకు కూడా మేమైతే వెనక్కి తగ్గము అని స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఉదయశ్రీ, థ్యాంక్ యూ రాకేష్.